అమెరికాలో ఉన్నటువంటి బర్క్లీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి యునైటెడ్ థియలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ ద్వారా ఇక్కడ 10 మంది సామాజిక వైద్యులకు డాక్టరేట్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా కార్యక్రమానికి దూతగా ప్రవర్తిస్తున్నటువంటి ఫ్రెడరిక్ ఫ్రాన్సిస్ గారు, వైస్ ఛాన్సలర్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ, అదేవిధంగా నరేంద్ర గారు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, నాకు పూజనీయులు, గౌరవనీయులు, మాకు మార్గదర్శకులు పెద్దలు, వారిని ఎప్పుడు మేము పేరుతో పిలువం. వారు రాజకీయాలకు వచ్చిన రోజున భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆ కాలంలో వాళ్ళు రాజకీయాలకు వచ్చారు. ఆయన ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా, ఇక ఏ పదవులు మిగలలేదు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి తప్ప అన్ని పదవులను కూడా ఈ శాఖ ఆ శాఖ అని కాదు, రాష్ట్రంలో ఏ శాఖ ఇచ్చినా కూడా తనకు తెలియని సబ్జెక్టు లేదు, తనకు తెలియని పుస్తకం లేదు, తనకు తెలియని సామాజిక సూత్రము లేదు. ఆ భగవంతుడు అన్నింటిని కూడా ఒక్కడి లోపట విడిచిపెట్టాడు. వారే మా గౌరవనీయులు, పూజనీయులు, పెద్దలు. రోషయ్య గారు వారికి నాకు అనుబంధం. నేను తెలంగాణ ఎన్జిఓ సంఘ అధ్యక్షుడిగా ఉన్నా, వారు ఆర్థిక శాఖ మంత్రులుగా ఉన్నారు, మాకు పిఆర్సి గొడవ. నన్ను అందరూ ఛాలెంజ్ చేశారు, ఎవరు ఇంతవరి దగ్గర ముఖ్యమంత్రుల దగ్గర అన్ని తెచ్చినవేమో కానీ ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నువ్వు పిఆర్సి పర్సంటేజ్ తెస్తే మాత్రం ఇక నీ అంత మునగడలేడు రాజకీయాల్లో అన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. నిజమే, వారి విలువని మాట్లాడలేదు. వారి ముందర ఏం మాట్లాడాలి, ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి, ఏ ఉద్యోగం గురించి మాట్లాడాలి అర్థం కాక నేను వారి దగ్గరకు అడగనికే పోతే పొద్దున వారి ఉదయం కార్యక్రమం చాలా మందికి తెలియదు. పొద్దున లేవగానే బనియన్ మీద కూర్చొని పేపర్లు చదువుతాడు. ఎన్ని పేపర్లు ఉంటే అన్ని పేపర్లు, అందరూ ఏం చేస్తారంటే ఇంటెలిజెన్స్ వాళ్ళని పిలిపించుకొని పోలీసులను కానీ ఆఫీసర్లను కానీ ఆ రోజు ఉన్నటువంటి హెడ్లైన్ జరిపించుకుంటారు అందరు, ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా. కానీ పెద్దలు మాత్రం ఆయననే ప్రతి వాక్యాన్ని కూడా, సుల్తాన్ బజార్లో ఏం జరిగిందో, కనకమామిడిలో ఏం జరిగిందో, రాజమండ్రిలో ఏం జరిగిందో కూడా పేపర్లో ఉన్న విషయం తనే మొత్తం సబ్జెక్ట్ చదువుతాడు, ఒక్కటి కూడా వదలకుండా. ఆయన చదివినంతసేపు నేను ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. ఆ పేపర్ అంత అయిపోయినాక సార్ టీ తాగినాక నా విషయాన్ని చెప్పి నా బాధను వారి ముందు వెళ్ళిపుచ్చి నేను వచ్చేసేవాడిని. ఆ తర్వాత నాకు సీఎం కార్యాలయం నుంచి లేదా ఫైనాన్స్ మినిస్టర్ నుంచి కాల్ వచ్చేది. ఆ తర్వాత పోయినాక సబ్జెక్ట్ మాట్లాడుకున్నాను. వారికి ఎంత ఓపిక అంటే ఈరోజు కూడా ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాద బలం కానీ, ఆయన ప్రజలకు చేసిన సర్వీస్ కానీ, ప్రజలకు ఎవరైతే సంక్షేమం కోసం పాటుపడతారో రాజకీయాలు చూపించకుండా వారు జీవితాంతం ఆనందంగా గడుపుతారు, ఆ భగవంతుడు ఇచ్చినటువంటి బలం అది. అదే బలంతో ఈరోజు కూడా తను అదే రీతిన బతుకుతున్నాడు. పదవి ఆ రోజు ఉన్నా, పదవి లేకపోయినా, ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా వారు ఒకే విధంగా ఉన్నారు. వారు ఈ కార్యక్రమంలో ఉన్నందుకు నిజంగా వారికి మనసారా నేను అలవంచి వారికి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మిత్రులారా, ఇక్కడ రామకృష్ణ గౌడ్ గారు, రామకృష్ణ గౌడ్ గారు గ్రామంలో చేసినటువంటి సర్వీసెస్, ఆ తర్వాత సిద్దిపేట నుంచి హైదరాబాద్ నగరంకి వచ్చిన తర్వాత ఆయన సినిమా రంగంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్, సినిమా రంగంలో ద్వారా ప్రజాసేవ చేయాలన్న భావనతో వారు చేయటం, తెలంగాణ ఫిలిం ఫెడరేషన్కు వారు అధ్యక్షులు కావటం, ఇవన్నీ కూడా రామకృష్ణ గౌడ్ గారు ప్రతి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే తాడిచెట్టుకి కళ్ళు గీసుకునే కుటుంబం, కళ్ళు గీస్తే తప్ప తను అడిగేయని కుటుంబం, ఈ రోజు హైదరాబాద్ నగరంలో తాటి చెట్టంత ఎత్తుకు ఎగిరి ఆయన అక్కడ ఎదగటం అనేది చాలా గొప్ప విషయం. అదే విధంగా నా ముందు మాట్లాడినటువంటి మిత్రులు మాట్లాడారు, అందరూ డాక్టర్లు శరీరాన్ని ఆపరేషన్ చేసి రోగాన్ని నయం చేస్తే ఈ రోజు డాక్టరేట్ తీసుకున్నటువంటి మిత్రులంతా కూడా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను, వ్యాధులను ఏ విధంగా నయం చేయొచ్చు, యువకులకు ఏ విధంగా రోగం నయం చేయొచ్చు, ఈ సమాజాన్ని ఏ విధంగా మార్చొచ్చు అని చెప్పి
భిన్నమైనటువంటి ఒక నూతన ఆవిష్కరణకు పాల్పడి కొత్త ఆలోచనలతోటి సమాజ దృక్పథ సేవ చేస్తున్నటువంటి మీకు ఏ డాక్టరేట్ ఇచ్చినా కూడా తక్కువే. ప్రధానంగా ఎంబీబీఎస్ డాక్టర్ కు ఒకటే బిరుదు ప్రదానం చేస్తారు, ఆయన శరీరం గురించి, మానవ శరీరం గురించి చదువుతాడు. కానీ మీరు మొత్తం ఈ భారతదేశంలో ఉన్న మానవ చరిత్ర గురించి చదివి ఆ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నటువంటి వారి పేరు. ఇంతకన్నా మిమ్మల్ని ఇంకా వేరే మాటలు చెప్పలేదు. ఇంతకు ముందు ఒక మిత్రుడు మాట్లాడుతూ చెప్పాడు, మీరు బట్టలు ఒత్తితే ఇంత దూరంలో ఎన్ని జిల్లాల దూరంలో ఉన్నా రాష్ట్రాల్లో ఉన్నా బట్టలు ఒత్తితే నా బావి దగ్గర మోటార్ బంద్ అయ్యేటటువంటి టెక్నిక్ నేను కనిపెట్టాను. ఎప్పుడు? 2016లో ఆయన కనిపెడితే మీరు ఈ మధ్య టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఎవరైనా మిత్రులు విన్నారో లేదో జ్ఞాపకం చేస్తా. మీరు ఇంటి దగ్గరకు వస్తున్నా టీవీ ఇంటి రూమ్ చల్లగా ఉండాలి, ఏసీ ఆన్ చేసి పెట్టమంటే నువ్వెందుకు ఫిగర్ చేస్తావు, నేను కార్లకెళ్ళి ఏసీ ఆన్ చేస్తానని చెప్పి ఆడ కూర్చొని ఏసీ ఆన్ చేస్తున్న సందర్భం ఈ రోజు టీవీలో మనం చూస్తున్నాం. కానీ ఆ మిత్రుడు మాత్రం 2016లోనే బావి దగ్గర మోటార్ను పక్క జిల్లా నుంచి ఆన్ చేసి పనిచేశాడు. కానీ ఆయన సమాజం గుర్తించలే. ఆనాడు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రచారం చేసుకునే హక్కు, ఆర్భాటు, ఆర్థిక పరిస్థితి ఆయనకు లేదు. నిజంగా ఆయనకి ఆర్థిక పరిస్థితి ఉంటే టీవీలో తను చూపించి తను మోటార్ను పనిచేసి చెప్పేవాడు. కానీ ఈరోజు ఆ విధంగా అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలకు, సామాజిక డాక్టర్లకు మీకు అవకాశం లేకపోవడం చెప్పేది. ఎంబీబీఎస్ డాక్టర్ కూడా డాక్టర్ సోమయాజులు గారు వారు సామాజికంగా అటు డాక్టర్గా రెండు వర్గాలకు సేవ చేస్తున్నటువంటి వారు ఉన్నారు. బర్క్లీ యూనివర్సిటీ మిస్టర్ ఫ్రెడరిక్ గారు, ఫ్రాన్సిస్ గారు సామాజిక శాస్త్రవేత్తలు, సామాజిక డాక్టర్లను గుర్తించి మీకు ఈ పట్టా ఇవ్వటము అంటే ఈ రోజు నుంచి మీ బాధ్యతను పెంచినట్టుగా లెక్క, ఇంకా సమాజానికి సేవ చేయమని చెప్పి మీకు సూచనప్రాయంగా వారు చేస్తున్నటువంటిది. నాకు కూడా అమెరికా యూనివర్సిటీ డాక్టరేట్ ఇస్తే నేను వద్దు వద్దంటే మా వాళ్ళు డాక్టర్ కె స్వామిగౌడ్ అని రాసి పెట్టారు. డాక్టర్ కె స్వామిగౌడ్ అని రాసి పెడితే పాపం అక్కడికి వెళ్ళి పోతూ ఉంటే ఊరుకోనాక ఎక్కడో యాక్సిడెంట్ అయింది, వాళ్ళు దగ్గర పేషెంట్ తీసుకొని ఇంట్లోకి వచ్చారు సార్ యాక్సిడెంట్ అయింది కట్టుకట్టుమే. నా కోసం ఎవరికి చెప్పుకోవాలండి, డాక్టర్ కాదని నేను అన్నా మీకు దండం పెడతానండి, డాక్టర్ కాదంటే బుద్ధున్నారు సార్ ఎందుకు రాసినావు అని అడిగింది. నాకు సిగ్గేసి తెల్లారే దాన్ని అర్జెంట్ గా బోర్డు తీసేసి నా డాక్టర్ అనే పదం తీసేసిన వాళ్ళకి తెలియదు నాకు యూనివర్సిటీ ఇచ్చిందని. అందుకే నేను మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, డాక్టర్ పక్కకు హాజర్ అని చెప్పి బ్రాకెట్లో పెట్టండి, లేకపోతే ప్రజలు అపోహపడే ప్రమాదం ఉంది, అనుమానపడే ప్రమాదం ఉంది. కాబట్టి హాజర్ డాక్టర్ అని పెట్టండి, దానికి కొంత విలువ ఉంటుంది, మనల్ని కూడా ఎవరు తప్పు పట్టరు అని చెప్పి నేను భావిస్తూ నాకు జరిగిన అనుభవం మీతో చెప్పాను. నాకు కూడా డాక్టర్ ఇస్తే నాకు జరిగింది. మా చెల్లెలు కార్తిక్ కూడా ఈరోజు సమావేశానికి రావటం, కత్తి రావటం చాలా సంతోషకరం. మిగతా బంధువులు, మిగతా సినిమా నిర్మాతలు, సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఒక్కరేంటి అందరు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు, చాలా సంతోషం మిమ్మల్ని చూసి. ఈ రోజు నుంచి మీరు బాధ్యత పెరిగింది కాబట్టి ఇంకా నూతన ఆవిష్కరణ, నూతన సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఒక కొత్త ఆలోచన చేయండి, ఆ ఆలోచనను ప్రచారంలో పెట్టండి, మీకు మిమ్మల్ని సమాజం గుర్తిస్తుంది. తప్పకుండా నేను ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్ల కన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి సామాజిక డాక్టర్లనే నేను ఎక్కువ గౌరవిస్తూ మీరు ఈ సమాజాన్ని బాగు చేయడానికి వచ్చినటువంటి డాక్టర్స్ గా గుర్తిస్తున్నాను. కాబట్టి ముఖ్యంగా బర్కెట్ గారికి, నరేంద్ర గారికి, బీసీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మా పూజనీయులు, నేను తప్పని పరిస్థితుల్లో పేరు పిలవాల్సి వచ్చింది పెద్దలకు కూడా మరొక్కసారి నేను పాదాభందనం తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించినటువంటి రామకృష్ణ గారికి, అదేవిధంగా యునైటెడ్ యూనివర్సిటీ బర్కెట్ అనుబంధంగా ఉన్న యూనివర్సిటీకి ధన్యవాదం తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.